కూర్చుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మామ మాస్ ఏయ్ రా మామ అన్న బ్రాంటేస్తే మాస్ అన్న షట్టేస్తే మాస్ అన్న మర్తెడితే మాస్ అయ్యా మాస్ అది లెక్క हाय हेलो नमस्ते गुड इवनिंग आदाब वेलकम टू अली तो सरदागा సినిమా తో వచ్చే క్రేజ్ వేరు ఫేమ్ వేరు నేమ్ వేరు అలా సినిమా తో క్రేజ్ ని ఫేమ్ ని నేమ్ ని సంపాదించుకున్న స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీ తో సరదాగా లెట్స్ స్టార్ట్ అలీ తో సరదాగా ఓకే మరి ఈ రోజు ఈ ఎపిసోడ్ కి ఒక స్టార్ రాబోతున్నాడు ఆ స్టార్ ఎవరంటే ఆ స్టార్ మంచి కాఫీ లాంటి స్టార్ మరి ఆ స్టార్ ఎవరు అనుకుంటారా లెట్స్ వెల్కమ్ ఓ చిన్నదానా అంటూ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్ తో తన విజయ ప్రయాణాన్ని ప్రారంభించాడు ఈ వైజాగ్ అందగాడు హీరో విలన్ సపోర్టింగ్ రోల్ ఇలా తను చేసే పాత్ర ఏదైనా ఆ పాత్ర గురించి 10 మంది గొప్పగా చెప్పుకునేలా 10 కాలాల పాటు ఆ పాత్ర గుర్తుండిపోయేలా తన విలక్షణ నటనతో అతి కొద్ది కాలంలోనే ఎందరో అభిమానుల్ని సంపాదించుకొని ప్రేక్షక హృదయాలలో మంచి ప్రతిభగల నటుడిగా నిలిచిపోయారు మళ్ళీ ఇన్నాళ్ళకి మనందరితో కాసేపు సరదాగా మాట్లాడడానికి ఈ రోజు మన ముందుకొస్తున్నారు ద వెర్సటైల్ ఆర్టిస్ట్ రాజా నేస్తం కావు గుండెల్లో నిండున్నావు గుప్పెట్లో దాగున్నావు చీకట్లో వెలుగిస్తావు జగమంతా కనిపిస్తావు వెల్కమ్ టు అలీ తో సరదాగా రాజా ఏప్రిల్ థాంక్యూ అన్న ఎలా ఉన్నావు దేవుని కృపను బట్టి బాగున్నా వెరీ గుడ్ దేవుని కృపను బట్టి అంటున్నావు ఎందుకు సడన్ గా యాక్టర్ గా బిజీగా ఉండే వ్యక్తి సడన్గా పాస్ రావడం అది అనుకోకుండానే జరిగిందన్న అంటే ఇది ప్లాన్ చేసింది కాదు ఇంకోసారి మూవీ అయినప్పుడు కొంచెం ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయిపోయాను తర్వాత యూనో ప్రొడ్యూసర్ కౌన్సిల్తో ఇబ్బంది పడి థియేటర్స్ గురించి గొడవ పెట్టి సో ఈ అన్నీ అయ్యేసరికి కొంచెం ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా సినిమాల మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది అప్పటికి పెద్దగా ఆఫర్స్ కూడా రావటం లేదు ఎందుకంటే ఒకసారి యూనో ఎట్లా ఉంటుంది మనం ఒకవేళ ఎదిరించినప్పుడు ఒకవేళ స్ట్రాంగ్ బ్యాకప్ ఉంటే పర్వాలేదు నిలదక్కుగలుగుతాం ఓకే సో బట్ సర్కమ్స్టాన్సెస్ ఏది కోఆపరేట్ చేయలేదు సో బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక బైబిల్ ఉండే అది బాగా డస్ట్ పట్టేసి ఎందుకంటే ఎప్పుడు టచ్ చేయలేదు దాన్ని చాలా కాలం నుండి అలాగే ఉండేది ఎందుకో దాని మీద దృష్టి పడినప్పుడు చూసి తీసానమాట తీస్తే ఇట్ స్టార్టెడ్ అది నాతో డైరెక్ట్గా ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో అలా మాట్లాడటం ఆ బైబిల్ సో అక్కడ నుండి ఒక నిర్ణయం తీసుకున్నాను చాలు ఈ లైఫ్ మనకి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం సో అక్కడి నుంచి పాస్టర్ అవుతానని నేను అనుకోలేదు జనరల్గా చర్చ్కి వెళ్ళటం మీటింగ్స్ అటెండ్ అవ్వటం ఆ తర్వాత మెల్లిగా చాలామంది అడగటం మీ టెస్టిమనీ ఎట్లా మీరు ఎట్లా బిలీవ్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి ఇంకా అలా తిరుగుతూ 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 ఒకరోజు ఒక దైవజనరాలు జాయ్ చరియన్ గారు అని వెరీ వెల్ నోన్ స్పీకర్ ఆవిడ చెప్పారు నువ్వు త్వరలోనే సేవలోకి రాబోతున్నావు అంటే నేను నవ్వాను ఎక్కడండి మూవీ ఇండస్ట్రీ ఎక్కడండి ఇది ఎలా కుదురుతుంది సో అంటే లేదు షీ టోల్డ్ మీ సో ఆమె మాట మొత్తానికి దేవుడు ఫుల్ఫిల్ చేసి ఇప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను సేవలోనే ఉన్నాను ఓకే రాజా ఏ ఊరు మీది విశాఖపట్నం సో చిన్నప్పుడు బైబిల్ చదివేవాడు పెద్దగా లేదండి అంటే ఆ రోజుల్లోని భక్తి అనేది ఎవరు చెప్పలేదు ఎవరు నేర్పించలేదు మనకి కనీసం మీ అమ్మ నాన్నగారితో చర్చికి వెళ్ళేవాడు లేదు అంటే అమ్మ నేను 5 years ఏజ్లో ఉన్నప్పుడు చనిపోయారు సో నాకు మదర్ గుర్తులేదు ఇప్పుడు వరకు ఫొటోస్లోని చూడటమే కానీ నా మదర్ ఇలా ఉంటారు అనేదే నాకు తెలుసు కానీ అంటే ఆమె క్యాన్సర్తో చనిపోయారు సారీ సో తర్వాత డాడీ ఏమో కొన్ని కారణాల వల్ల హెల్త్ పాడైపోయి 14 years ఏజ్లో ఉన్నప్పుడు డాడీ చనిపోయారు అప్పుడు నాకు 9th అయిపోయి నేను ఇంకా 10thలోకి వెళ్తున్నాను సో ఫ్యామిలీని ఎలా లీడ్ చేసావు నిన్ను మరి ఎవరు నిన్ను फादर मदर तरह मल्ल सिस्टर्स सिस्टर्स इधर ओ नीकंटे नाकन्ना अच्छा ओके सो वाले चूसुकुन्नारु ओके ఏం చదువుకున్నారు రాజా నేను బీకామ్ అండి ఇక్కడ వైజాగ్ లోనే బుల్లయ్య కాలేజ్ ఓకే కాలేజ్ టైం లో చాలా మంది చాలా కచ్చిపులు ఇచ్చారంట కదా మీకు నాకు అర్థం కాలే అంటే అల్లరి చేసేవాళ్ళం అండి కాలేజ్ లోని అన్న ఫాస్టర్ గా అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఆనందపడుతున్నాను ఎందుకంటే నువ్వు నేను దగ్గర మూడు సినిమాలు చేసావు మూడో నాలుగో మూడు చేసావు మూడు అయితే నాకు గుర్తుంది ఒకటి రెండోది మాయాబజార్ ఎక్సలెంట్ మూవీ అది yes కాకపోతే దాంట్లో ఇటీవల మధ్యకాలం కాలం చేసిన బాలుగారు చాలా పెద్ద క్యారెక్టర్ అంటే ఆ మాయాబజార్లో ఎస్సి రంగారావు గారు yes ఎంత పెద్ద క్యారెక్టరో ఘటోద్గజుడిగా దీంట్లో కుబేరుడు మన మాయాబజార్లో మీరు ఇంటర్వ్యూ చేసింది కళ్ళెమట నీళ్ళు పెట్టుకోనండి ఆ ఇంటర్వ్యూలోని బాలుగారు చేసింది అంటే మహానుభావులండి గ్రేట్ మ్యాన్ నిజంగా సో ఆయన చాలా పెద్ద క్యారెక్టర్ ఆయన గెటప్ వేసుకొని కూర్చొని ఉంటే మనం రోజు మనకి అసలు టైం తెలిసేది కాదు గుర్తుందా నీకు గుర్తుంది క్లైమాక్స్ చేసాం మీరు క్యారేజీలు తీసుకురావటము ఎన్టీ రామారావు గారు పుణ్యమా అని రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుని చూశాను కానీ ఇంతవరకు కుబేరుని చూడలేదు అందుకే కాస్త అదేనయ్యా మా దురదృష్టం డబ్బిచ్చేవాడు ఎప్పుడూ తెర వెనకే ఉంటాడు మానవ కంగారు పడకు వాళ్ళెవ్వరూ మన ఇద్దరిని చూడలేరు స్వామి ఆవేశంలో దుఃఖంలో మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామిని అనరాని మాట్లాడినాను నన్ను క్షమించండి పాహిమాం పాహిమాం స్వామి క్షమించండి రే పర్వాలేదు లే నాయనా 14 ఇయర్స్ నుంచి ఎలా లీడ్ చేసావు అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ లో నుండి వర్క్ స్టార్ట్ చేశాను నేను అక్క వాళ్ళు అప్పటికి ఆల్రెడీ ఒకరు అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నారు హోటల్స్ లోని సో రిసెప్షనిస్ట్ గా చేసేవారు అక్క వాళ్ళు అండ్ నేనేమో ఎయిర్ కర్టన్స్ అని అప్పుడే స్టార్టింగ్ ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చింది అది మనం మాల్స్ లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఫ్యాన్స్ ఇట్లా బ్లో అవుతూ ఉంటాయి చూడండి ఏసీ బయటకు వెళ్లకుండా వేడిగా లోపలికి రాకుండా సో దానికి మార్కెటింగ్ చేసి నేను దాదాపు 400-500 రూపాయలు జీతం సంపాదించుకునేవాడిని అంటే అక్క వాళ్ళ మీద భారం కూడా ఉండకూడదు అని చెప్పి అలా సో ముగ్గురం వర్క్ చేసుకుంటూ మెయిన్ నన్ను చూసుకుంది సిస్టర్స్ అండి భగవంతుడు ఒక తల్లిని తీసుకెళ్ళి వెళ్ళిపోయినా కూడా తల్లి స్థలంలో ఇద్దరు తల్లుల్ని దేవుడు నాకు ఇచ్చాడు ఇద్దరు అక్కల్ని ఇచ్చాడు వెరీ గుడ్ సూపర్ రిసెప్షనిస్ట్ గా పనిచేసావా నేను ఇక్కడ గ్రీన్ పార్క్ లో చేసావా చాలా మందికి తెలియదు ఇదే హైదరాబాద్ మన ఏమంటారు అమీర్పేట్ దగ్గర అమీర్పేట్ గ్రీన్ పార్క్ రిసెప్షనిస్ట్ గా చేశాను అక్కడ చాలా మంది యాక్టర్స్ మిమ్మల్ని చూడలేదు కానీ చాలా మంది యాక్టర్స్ ని చూశాను ఏ ఇయర్ లో చేసావు చెప్పు ఐ థింక్ దిస్ వాజ్ 97 అనుకుంటాను 97 కాదులే 94 అప్పుడే చెన్నై నుంచి ఎక్కువ వచ్చేవాడిని ఎమ్మెల్యేలా అయిన తర్వాత కొంచెం గ్రేడ్ పెరిగింది కాబట్టి మొన్నటిదాకా బాలాజీ హోటల్ ఇచ్చారు గ్రేడ్ పెరగడంతో గ్రీన్ పార్క్ ఓకే సో ఎందుకు చేయాల్సి వచ్చింది రిసెప్షనిస్ట్ గా ఇద్దరు అక్కలు వాళ్ళు సెటిల్ అంటున్నావు మగాడిగా నేను కూడా ఏదో ఒకటి చేయాలి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా ఏదైనా సపోర్ట్ చేయాలి ఉంటుంది కదండి ఎంతైనా ఆడవాళ్ళ మీద మనం బ్రతికే ఇప్పుడు మన లైఫ్ లో మగాళ్ళుగా ఉండకూడదు ఓకే దానికన్నా దరిద్రమైనది ఇంకేం లేదు మగాడిగా పుట్టినప్పుడు ఏదో ఒకటి సంపాదించాలి రైట్ yes so I believe that అండి సో రిసెప్షనిస్ట్ గా చేశాను వాళ్ళకి బర్డెన్ గా ఉండకూడదు అని చెప్పి నా వంతు నేను పని చేసుకుంటూ ఓకే చదువుతో పాటు ఐ యూస్ టు ఆల్సో సో డెఫినెట్ గా ఈ ఎపిసోడ్ తోటి నిన్ను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటారేమో అని ఐ హోప్ రిసెప్షనిస్ట్ అయిన తర్వాత యాక్టర్ గా ఎవరు నీకు ఫస్ట్ వచ్చే అవకాశం ఇచ్చింది యాక్చువల్ గా నాకు ఈవి సత్యనారాయణ గారు అండి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దట్ ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ నాకు యాక్చువల్ గా సినిమాలో రావడానికి అవకాశం కూడా నాకు రాజేష్ త్రూనే వచ్చింది వాళ్ళ పెద్ద కుమారుడు ఓకే సో నేను యాక్చువల్గా బాంబేలో ఉన్నప్పుడు అక్కడ మోడలింగు ఈ అడ్వర్టైజ్మెంట్స్ కోసము ట్రై చేస్తున్నాను అనమాట సన్ అండ్ శాండ్ హోటల్ జూహులోని చాలా ఫేమస్ అవును చాలా ఫేమస్ హోటల్ అందులోని ఆడిషన్స్ కూడా చాలా మంది అవును అక్కడ సినిమా ఓపెనింగ్ కానీ అవును ప్రెస్ మీట్ కానీ లేకపోతే కనీసం ఒక ఫోటో దిగినా కూడా చాలా సెంటిమెంట్ అవును సో అక్కడ ఈవి సత్యనారాయణ గారు వచ్చారనమాట నేను కూడా వెళ్ళాను ఆడిషన్స్ కోసం అంటే వస్తాదని హోప్స్ లేదు ఏదో ట్రై చేద్దాం ఏదో రాయేద్దాం అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అప్పుడు డైలాగ్స్ ఇచ్చారు తెలుగులో నేను చక్కగా చదివేసి డైలాగులు చెప్తానంటే ఈ అబ్బాయి ఎవరో బాగా తెలుగు మాట్లాడతాడు నేను తెలుగుట నేనండి మాది విశాఖపట్నం అంటే అవునా అని చెప్పేసి వెంటనే సెలక్షన్ లిస్ట్ లోని పక్కన పెట్టారు అన్నమాట ఆ మూవీ ఎందుకో టేక్ ఆఫ్ అవ్వలేదు ఓకే కానీ రాజేష్ గుర్తు పెట్టుకున్నాడండి అప్పుడు नीतू चंद्र గారి దగ్గర యాక్టింగ్ అకాడమీ ఉంది नीतू चंद्र యాక్టింగ్ అకాడమీ ఆర్ ఆశా చంద్ర ఇది నాకు గుర్తులేదు ఆ యాక్టింగ్ అకాడమీలోని రాజేష్ నరేష్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అప్పుడు రాజేష్ నాకు ఫోన్ చేసి సత్యబాబు గారు మా కజిన్ వచ్చారు ఒక మూవీ చేస్తున్నారు శ్రీకాంత్ హీరో నువ్వు సెకండ్ లీడ్ చేస్తావు అని అడిగారు నేను అవకాశం దొరకటమే గ్రేట్ రా బాబు నేను చేస్తానని అప్పటికే పరిచయం అయ్యారు అన్నమాట ఓకే సో అలా ఫోన్ చేసిన తర్వాత సత్యబాబు గారిని బాంబేలో కలిసి ఇక్కడికి పిలిపించి శ్రీకాంత్ అన్నకి నా ఫొటోస్ చూపిస్తే శ్రీకాంత్ అన్న కూడా ఓకే అన్నాడు ఓకే సో అక్కడి నుంచి నా జర్నీ వచ్చిన దానితో కాను స్టార్ట్ అయింది ఆ ఒక ప్లేట్ మిరపకాయ బజ్జీలు ఒక ప్లేట్ చీకులు పట్రా ఇక్కడ చీకులు చాకులు దొరకవు అనుకున్నా ఈ హోటల్ చూడగానే మాస్ మసాలాలు దొరకవని ఇదిగో రోడ్డు పక్కన కళ్ళు దుకాణం ఉంది అక్కడ దొరికి పట్రా రాజేష్ అది పిజ్జాలు బర్గర్లు తిని తిని బోర్ కొట్టింది చిన్న చేంజ్ కోసం మన పొంతుల చేత ఓ ముక్క తినిపిద్దామని తినిపిస్తావా నీ చేత తాగేస్తా చూడు బేరర్ నాలుగు కోక్స్ పట్రా ఓకే సార్ కోక్ లాస్ట్ లో తాగుదాం ముందేమైనా తిందాం సీను తిందాం ఇక్కడ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందటి ఎక్కడది కంగారు పడక బ్రదర్ వెయిట్ చేయి రమ్య ఏదైనా పిక్చర్ కి వెళ్దాం బోర్ కొట్టండి యు ఆర్ రైట్ అప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం బ్రదర్ నువ్వు చిన్న వయసులో డాన్స్ చేసి కాళ్ళతో తన్ని తన్ని కోక్ బాటిల్ పట్టుకునేవాడు అంట కదా వదిని చెప్పింది ఇప్పుడు మా కోసం డాన్స్ చేసి కోక్ ఎగ్రేస్ పట్టుకోవా గుడ్ ఐడియా నేను కూడా చూసి చాలా సంవత్సరాలైంది రాజేష్ ఒక్కసారి చేయవా అబ్బే అప్పుడేదో పిల్ల చేష్టలో కోతి గంతులు ఇప్పుడు కొంచెం డిగ్నిటీ పెరగలా నా ముందు అల్లరి చేయడానికి డిగ్నిటీ ఫీల్ అవుతున్నావా అదికా దివ్య ఆ డాన్స్ ఎప్పుడు మర్చిపోయాను ఇంపాసిబుల్ చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాం పెద్ద అయితే మర్చిపోతామా థాంక్యూ సిను మంచి టైం లో గుర్తు చేసావు రాజేష్ కమ్ ఆన్ అదిక దివ్య ప్రసాద ల్యాబ్ లో చేసాం మనం అవును కరెక్ట్ నువ్వే తీసుకెళ్తావు అనుకుంటా నన్ను నేను తీసుకెళ్తా బైక్ లేదు నువ్వు వెనకాల తిరిగి కూర్చుంటావు వెనకాల తిరిగి హీరోయిన్ ఉంటది ఎవడి కాటర్ వెళ్ళిగడ సో అలా స్టార్ట్ అయ్యింది అండ్ తర్వాత ఓ చిన్న దాన తర్వాత బ్రేక్ వచ్చిందా ఓ చిన్న దాన తర్వాత బ్రేక్ రాలేదు ఓ చిన్న దాన తర్వాత విజయం చేశాను సురేష్ ప్రొడక్షన్స్ అవును నేను విజయం చేశాను విజయం చేసిన తర్వాత అది ఇమిడియట్ గా రామానాయుడు గారు బ్యానర్ లో చేయడం అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద విషయం అండి అవును చాలా పెద్ద విషయం అసలు అవకాశం రావడమే మనకు గొప్ప మురళీ మోహన్ గారు కూడా అదే అన్నారు ఎంతో మంది అసలు వెయిట్ చేస్తారు ఆ బ్యానర్ లోని నీకు సెకండ్ ఫిల్మ్ కే రావటం అనేది ఓకే నీ అదృష్టం అని విజయం తర్వాత ఆ మూవీ అంతగా అంత పెద్ద సక్సెస్ కాలేదు యావరేజ్ గా వెళ్ళింది బట్ ఓపెనింగ్స్ 90% పైన వచ్చేయండి ఓపెనింగ్స్ బట్ సస్టైన్ కాలేకపోయింది ఓకే దాని తర్వాత అప్పుడప్పుడు మూవీ చేశాను ఎవరు మన చంద్ర సిద్ధార్థ గారు అది కూడా కొంచెం యావరేజ్ గానే వెళ్ళింది దాని తర్వాత గ్యాప్ వచ్చేసింది విజయానికి డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారు ఆయన చాలా కాదు రామానాయుడు గారు ప్రొడ్యూసర్ కమల్ హాథ్ గారితో డైరెక్షన్ చేసిన సంగీత శ్రీనివాస్ గారు అన్ని బాగున్నాయండి టైం బాగుండాలంటావా బిగినింగే పెద్ద డైరెక్టర్ పెద్ద నిర్మాతలతోటి నువ్వు ఎంట్రీ ఇచ్చావు ఆ తర్వాత నీకు బ్రేక్ తీసుకొచ్చిన సినిమా ఏది ఆనంద్ ఓకే ఆనంద్ సినిమా తోటి నువ్వు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్వా లేదండి ఆయన టైటిల్ అలా పెట్టుకున్నాడు మంచి కాఫీ లాంటి సినిమాని బట్ ఎందుకంటే యాక్టర్స్ కూడా ఎక్కువ అందులోని కాఫీ మెయిన్లీ హీరోయిన్ కి ఎక్కువ అలవాటు కాఫీ తాగటం అందులోని సో కమలిని ముఖర్జీ ఫస్ట్ సినిమా ఓకే శేఖర్ కమల ఫస్ట్ మూవీ కాదండి శేఖర్ కమల యాక్చువల్ గా డాలర్ డ్రీమ్స్ అని ఒక మూవీ చేసి ఇంగ్లీష్ మూవీ అది నేషనల్ అవార్డ్ వచ్చింది రైట్ ఓకే అంటే చాలా మందికి తెలియదు ఆ మూవీ బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ అండి వీసాస్ మీద ఏ విధంగా అమెరికాకు వెళ్ళటానికి ఎలాంటి కష్టాలు పడుతున్నారో కొంతమంది అందులో ఒక మంచి కాన్సెప్ట్ ఏమిటంటే ఒక అమ్మాయి గర్భిణిగా ఉంటూ అబార్షన్ చేసేసుకొని నాకు పెళ్లి కాలేదు అని చెప్పి అబార్షన్ చేసేసుకొని వీసా కోసము అబార్షన్ చేసుకొని అమెరికాకు వెళ్తాదంట అంటే వాస్తవంగా మనుషులు అమెరికాకు వెళ్ళటానికి నానా విధాలుగా ఏ విధంగా ప్రయత్నిస్తున్నారని అంటే గ్రేట్ కాన్సెప్ట్ అండి బట్ చాలా మందికి అది తెలియదు ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ అండి డాలర్ డ్రీమ్స్ మీకు అవకాశం ఉంటే చూడండి తప్పకుండా ఓకే ఇప్పుడు శేఖర్ కమల గారు పైసా పోగు చేసి ఆనంద్ అని సినిమా తీశాడు అవును ये होप तो अंटे आयन की नी मीद नम्मकम एंटी आयन स्क्रिप्ट मीद आयन ओकटे माट चेप्पाडु राजा निन्नु स्टोरी अंदरिलागा नरेट चेयलेनु स्क्रिप्ट इस्तानु नु चदिवि नाकु चेप्पु ओके सो वेल्लेनु स्क्रिप्ट तीसुकुन्नानु చదివిన తర్వాత ఐ కాల్డ్ అప్ శేఖర్ ఐ సెడ్ యు హావ్ ఎ జాక్పాట్ ఓ సో అంత అద్భుతంగా నాకు అసలు స్క్రిప్ట్ చదివినప్పుడే ఐ న్యూ ద ఫిల్మ్ వాస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ సక్సెస్ చాలా మందికి అంటే ఎప్పుడు స్క్రిప్ట్ చదివా అంటున్నావు అవును ప్రతి సినిమాకి అలాగే చేయొచ్చు కదా లేదండి అన్ని సినిమా మన వాళ్ళు ఎక్కడ ఇస్తారండి మరి నువ్వు ఎందుకు అది ఫాలో కాలేదు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరండి అంటే మధ్యలో కేవలం సినిమాలు అంటే డబ్బుల కోసం చేసావా కొన్ని సినిమాలు డబ్బు కోసం చేశాను చేయవాల్సి వచ్చింది పరిస్థితులను బట్టి ఓకే అందులో మహమాటం ఏమీ లేదండి ఇప్పుడు ఆర్థికంగా కూడా ఐ నీడ్ టు యు నో అవసరాలు ఉంటాయి కాబట్టి నేను మనిషినే ఓకే రైట్ కొన్ని సినిమాలు ఎందుకు చేశానరా బాబు అని ఫీల్ అయినవి కూడా ఉన్నాయి ఓకే కొన్ని సినిమాలు డబ్బు కోసం చేశాను కొన్ని సినిమాలు ప్రేమించి ఆ కథని ఇష్టపడి చేశాను బాగా ప్రేమించిన సినిమాలు ఏవి ఒకటి ఆనంద్ దాని తర్వాత నీలకంట గారిది మిస్టర్ మేధావి ఒకటేమో చందు గారిది అప్పుడప్పుడు సినిమా ఓకే సమ్ మూవీస్ మెమరబుల్ మూవీస్ నాకు ఉన్నాయండి ఓకే డబ్బు కోసం చేసిన సినిమాలు చాలా ఎందుకులేండి ఇప్పుడు ఓవరాల్ గా ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంటావు ఒక 35 మేబీ 35 అదర్ లాంగ్వేజ్ అని యాక్ట్ చేశా తమిళలో కట్ చేశాను జగన్మోహిని మీరు కూడా ఉన్నారు అన్నమాట జగన్మోహిని నువ్వే కదా నమిత హీరోయిన్ రైట్ రైట్ ఓకే అందుకనే 4 సినిమాలు అన్నాను అది గుర్తులేదు నాకు ఎందుకంటే మన కాంబినేషన్ లేదు అప్పుడు అవును అప్పుడు ఓన్లీ ఎక్కువ నాకు నమిత కాంబినేషన్ అవును తమిళలో ఒడివేలు yes ఆ క్యారెక్టర్ yes ఒడివేల్ క్యారెక్టర్ మీరు చేశారు నేను చేశా తెలుగులో రైట్ రైట్ బాగా క్లాస్ సినిమాలకి స్టిక్ అయిపోవడానికి కారణం ఏంటి నేను అలాగేం ప్లాన్ చేయలేదండి అంటే మాస్ ఒకటి ట్రై చేశాను వర్కౌట్ కాలే టాస్ అనే సినిమా ప్రియదర్శని గారిది ఐడియా ఉందా మీకు టాస్ నేను ఉపేంద్ర గారు టాస్ సో మీకే తెలియదు ఆ సినిమా నేను చేసినట్టు ట్రై చేశాను కానీ అది వర్కౌట్ కాదు నా బాడీ లాంగ్వేజ్కి అసలు జనరల్గా ఏజ్ అయిపోయిన వాళ్ళు లేకపోతే ఏ పని లేని వాళ్ళు దేవుడా నువ్వే నాకు దిక్కు అని అంటారు హీరోగా అంటే ప్రతి హీరోకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏ హీరోకి కంటిన్యూగా నేను చేసిన సినిమా హిట్ అని లేదండి 10 సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోయిన హీరోలు కూడా ఉన్నారు అలాగే 15 సినిమాలు కూడా మా యంగ్స్టర్స్ లోనే ఉన్నారండి ఒక విషయం చెప్పాలి మహానటుడు ఎన్టీ రామారావు గారు ఆయనే 2 సంవత్సరాలు సినిమాలు చేయకుండా ఇంట్లో కూర్చోను ఎవరైనా వెళ్ళి అన్నగారు మీతో సినిమా చేస్తా ఉంటే వద్దు బ్రదర్ లాస్ అయిపోతారు వెళ్ళిపోండి అని పంపించేసిన వాళ్ళు ఉన్నారు సేమ్ థింగ్ ఓకే అవకాశాలు రాలేదని కాదండి చాలా ప్రొడ్యూసర్స్కి వద్దన్నాను నష్టపోతారు ఒకటి ఎగ్జిబిటర్స్ కానీ శాటిలైట్ కానీ థియేటర్స్ కానీ ఎంకరేజింగ్ పొజిషన్లో లేవు మీరు డబ్బులు పెట్టినా కూడా రూపాయి మీకు తిరిగి రాదు నన్ను పెట్టుకోవటం వల్ల లాభం లేదు సో అని చెప్పి నేనే వాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళని సో ఎందుకంటే రేపు నాకు ఒకరు ఉసురు తగలటం నాకు ఇష్టం ఉండదండి ఓకే వీడిని పెట్టుకున్నందుకు అదే లైఫ్ లాంగ్ నన్ను మెంటల్గా బాధపడుతుంది ఏ సినిమా అది లాస్ట్ అయితే ఇంకోసారి లాస్ట్ కాదు నేను యాక్చువల్గా దాని తర్వాత మళ్ళీ చేశానండి ఇంకోసారి తర్వాత మంచు మనోజ్తోని నూకయ్య మూవీ చేశాను మిస్టర్ నూకయ్య దట్ వాస్ మై లాస్ట్ ఫిల్మ్ అవును విలన్ గా చేశాను ఓకే సో అట్టగా ఇప్పుడు వస్తాయి సినిమాలు అని హోప్తో ఉండొచ్చు కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు విలన్ గా చేశానంటున్నావు ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోస్ అది విలన్ గా కూడా మంచు మనోజు బాగా ఇబ్బంది పెట్టి ప్రెషర్ పెట్టి నువ్వే చేయాలి పట్టుకొని కూర్చున్నాడు మనోజ్ నేను విలన్ గా ఎట్లా నా ముఖం ఎట్లా సూట్ అవుతుంది అంటే లేదు ఆ క్యారెక్టర్ నువ్వే సూట్ అవుతావు ఓకే అంటే తను ఎర్ర గులాబీలు అని ఒక సినిమా వచ్చింది కమల్ హాసన్ గారిది అవును అలా ఊహించుకొని నేను పెట్టుకున్నాడేమో దాంట్లో కమల్ హాసన్ గారు వెళ్ళాను తెలుసా నీకు శ్రీదేవి గారు ఆ మధ్య నేను ఒకటి విన్నాను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం అంటే ఏంటి అది మీకు గమ్మత్ ఏమిటో తెలుసండి నేను పొద్దున్న లేచాను మా అక్క గబగబ పరిగెత్తుకొని వచ్చి ఏంద్రా ఈ న్యూస్ అంటే నేనే షాక్ అయ్యాను న్యూస్ పేపర్లో చూస్తే రాజా అటెంప్ట్స్ సూసైడ్ అరే నాకు తెలియకుండా నేను ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాను రా బాబు అని ఐ కాల్డ్ అప్ ద న్యూస్ పేపర్కి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంత చిన్న ఆర్టికల్ దాని ముందు పెద్ద ఆర్టికల్ ఇచ్చారా దాని గురించి పెద్దది ఇచ్చారా అనమాట బతికే ఉన్నాడంటే చిన్నది ఇచ్చాడు ఎందుకు చేసుకున్నావు నేను ఎందుకు చేసుకుంటాను భలేవారు నాకేమొచ్చింది చెప్పండి పేపర్ ప్రకారం ఏమో మరి సినిమాల అవకాశాలు లేవు ఇట్లా గొడవలు పెట్టుకున్నాడు ప్రొడ్యూసర్స్ తోని థియేటర్స్ దొరకటం లేదని డిప్రెషన్ అరే వాళ్ళ ఇష్టం ఇంకా సో వాళ్ళని చంపేశారు చంపేశారు వెరీ గుడ్ సూపర్ ఫెంటాస్టిక్ బట్ ఐ క్లారిఫైడ్ విత్ దెం దే క్లారిఫైడ్ వి అపాలజైజ్ దాంతో అయిపోయింది చంపేసి మళ్ళీ బతికించారు అరేరేరేరే నువ్వేంటి ఇండస్ట్రీకి ఫ్యాషన్ తో వస్తారు నువ్వు ఫేమస్ అవడానికి వచ్చావంట అరే మీకు ఎలా తెలిసింది అంతేనా పై నుంచి కాల్ వచ్చింది ఏంటిది చాలా స్ట్రగుల్ అయ్యాను లైఫ్ లో ఒక 100 రూపాయల కోసం కూడా ఇబ్బంది పడి అవమానపడిన రోజులు నేను చూశాను చిచ్చి ఇదేం బ్రతుకు అనుకున్నాను అందరూ పుడతారు అందరూ చచ్చిపోతారు నాకు అలాంటి బ్రతుకొద్దు నేను చచ్చిపోవటము అసలు ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి అని ఒక కంకణం పెట్టుకొని కసితో వచ్చాను నేను ఫేమస్ కావాలని ఫేమస్ అంటే ఇంకేమున్నది యాక్టర్ నానా విధాలుగా అంత ఎందుకు ఒకసారి కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్ళాను నేను అప్పుడు తమ్మారెడ్డి గారు మూవీ ప్లాన్ చేస్తున్నారు కృష్ణవంశీ గారితో అప్పుడు నేను ఇంకా ఎంట్రీ కూడా అవ్వలేదు మూవీస్ ఏం చేయలేదు ఫైల్ పట్టుకొని ఫోటోలు తీసుకొని అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు తమ్మారెడ్డి గారితో ఆయన మాట తీరు మీకు తెలుసు అంటే మాట ఎలా ఉన్నా కూడా మనసు చాలా మంచిది ఆయన సో నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా నువ్వేం పెద్ద అందగాడు అనుకుంటున్నావా చాలా డిస్కరేజ్ చేసేసారు డిస్కరేజ్ చేసేసిన తర్వాత నేను నిజమేమో అనుకుని చెప్పి బాంబేకి వెళ్ళిపోయా ఆయన చెప్పడంలో బాంబేలో మంచి అవకాశాలు వచ్చాయి నాకు అవకాశాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పటం నేను బాంబేకి వెళ్ళటం ఇవి సత్యనారాయణ గారు మన సత్యబాబు గారు రావటం అన్ని జరిగాయి అన్ని మేలే కోసమే ఆయన ఫోటో మీ ఇంట్లో ఉందా ఎవరి ఫోటో తమ్మారెడ్డి పెడతారు లేదండి ఇక్కడ ఉన్నది గుండెల్లో పెట్టేసి ఆయన చెప్పడం వల్ల బాంబే వెళ్ళటం వల్ల ఈవీవి లాంటి ఒక గొప్ప డైరెక్టర్ కలిశారంటే మామూలు విషయం కాదు ఆ మాట చెప్పకుండా ఉంటే సేమ్ గ్రీన్ పార్క్ yes sir what can I do you which room number sir sir breakfast free సినిమా రిలీజ్ పట్టుకొని సినిమా అక్కడ ప్రజలకు చూపించడం కోసం అమెరికా వెళ్ళామట కదా అమెరికా నా మూవీ ఏ మూవీ అది మిస్టర్ మేధావి సాటిలైట్ రైట్స్ ఇంటర్నేషనల్ రైట్స్ నేనే కొన్నాను ఓవర్సీస్ 25 lakhs పెట్టి నేను కొన్నాను కొన్ని తర్వాత బాక్సులు అన్ని పెట్టుకొని నేనే పర్సనల్గా తీసుకొని వెళ్ళి ప్రతి స్టేట్లోనికి వెళ్ళి బాక్సెస్ హ్యాండ్ ఓవర్ చేసి రిలీజ్ చేశాం రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది కానీ సింగిల్ రూపాయి రాలేదు జనాలు వెళ్ళారు కలెక్షన్స్ బాగా వచ్చాయి కానీ నా చేతికి రూపాయి రాలేదు అంటే మన సినిమా భాషలో చెప్పాలంటే హౌస్ఫుల్ కలెక్షన్ నీళ్ళు అన్నట్టు కలెక్షన్ నీళ్ళు కానీ చేదు అనుభవం అండి అక్కడ మాత్రం ఏం జరిగింది అంటే మోసపోయానండి అసలు రూపాయి చేతిలో పెట్టలేదు జనరల్గా ఇండియాలో మోసపోతాం అమెరికాలో కూడా మోసపోయా అక్కడ మోసానికి అవకాశం ఉండదు చాలా అంటారు అలా ఏముండదు అక్కడ రూల్ కూడా ఉంది కదా బౌన్స్ కేసుడు కానీ పెద్ద కేసు అంట చెక్ బౌన్స్ కేసు ఎవరిని మోసం చేయరంట మా అనుభవాలు కాదు అది వాస్తవం కానీ అంటే అక్కడ మేధావులకి మరి మిస్టర్ మేధావి మోసపోయాను ఎలాగా వాళ్ళు బాక్స్ తీసుకున్నారు ప్లే చేసుకున్నారు టికెట్ కలెక్షన్స్ అన్నీ చూసుకున్న తర్వాత వాస్తవంగా నాకు అమౌంట్ వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఎంతో షేర్ తీసుకొని నాకు ఇవ్వాలి అసలు ఏం రాలేదు చేతులు ఒక షాల్ వేసి మొమెంటో ఇచ్చి పంపించారు జాగ్రత్తగా ఉందా మొమెంటో ఉంది ఇప్పుడు కూడా ఉంది షాల్ కూడా ఉందండి వెరీ గుడ్ మీ ఫ్యామిలీ సైడ్ ఇప్పుడు మాట్లాడుకుంటే మనం మీ మదర్ ఫ్రమ్ లండన్ లేదండి వాస్తవంగా బ్రిటిష్ ఇండియాలోని మై మదర్ వాజ్ బోర్న్ ఇన్ బ్రిటిష్ ఇండియా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలోని వాళ్ళు మా అంటే 1740లోని మా గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ రావటం జరిగింది 1740 సో అక్కడ నుండి ఇండియాలోనే వాళ్ళు సెటిల్ అయిపోయారు ఫాదర్ ఫ్రమ్ తమిళనాడు మా ఫాదర్ ఫ్రమ్ కోయంబత్తూర్ చెన్నై చంద్రమ్మ అమ్మ నాన్న తమిళమ్మయ్య అమ్మ నాన్న సో ఎక్కడ కలుసుకోవటం ఎలాగా నాకు తెలియదండి షీ వాజ్ 18 అంటారు వెన్ షీ గాట్ మ్యారీడ్ మీ అక్కలు ఎప్పుడు చెప్పలేదా ఇలా అక్క వాళ్ళు కూడా పెద్ద అంటే వి వర్ వెరీ యంగ్ కదండి వెన్ షీ పాస్డ్ అవే సో ఓకే శేఖర్ కమల గారితో రెండు సినిమాలు ఆనంద్ ఒకటే యాక్చువల్ గా గోదావరి సినిమా కోసము అడిగారు అప్పుడు నేను వెన్నెల షూటింగ్ లో ఉన్నాను యుఎస్ లో ఓహో సో అక్కడ చిన్న రిఫ్ట్ వచ్చింది నాకు శేఖర్ కమల గారికి ఆయన మూవీ చేయలేకపోయినందుకు పాపం నాకు వాస్తవంగా కుదరలేదు ఎందుకంటే ఆ మూవీ నేను విడిచి ఆల్రెడీ ఒక మూవీ చేస్తుండగా అమెరికాలోని 60 డేస్ షెడ్యూల్ అక్కడ పెట్టుకున్నాం. అది వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే మళ్ళీ వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి ఐ మిస్ ది ఆపర్చునిటీ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అసలు గోదావరి నేను ఒక రోజు చెన్నై ఎయిర్‌పోర్ట్ లో ఉన్నాను. ఒక పెద్దాయన వచ్చి తిడుతున్నాడు నన్ను, నీకు అసలు బుద్ధి ఉందా, అసలు ఏం చేసావంటే అసలు మీరు ఎవరండి అన్నాను. గోదావరి సినిమా ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు ఆయన వయసులో. అంటే అంతగా ఆ క్యారెక్టర్లో బహుశా నన్ను చూసుకున్నాడేమో ఆయన మరి. సో నేను అన్నాను, లేదండి ఇలా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను చేయలేవు, లేదు చాలా తప్పు చేసావు నువ్వు ఆ మూవీ చేయకపోవడం ఆయన చెప్పటం నాకు. వెన్నెల సినిమా అమెరికాలో జరిగింది మొత్తం. అవును మొత్తం అంటే వెన్నెల 60 days మేము యూఎస్లో చేసాము, ఇక్కడ 10 to 12 days ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ చేసాం. హిట్ సినిమా, మంచి హిట్. దాంట్లో ఒక వ్యక్తికి వీసా రాకపోవటం వల్ల ఒక వ్యక్తి స్టార్ అయ్యాడు. ఎవరు ఆ వ్యక్తి? మీరు బాలే ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారబ్బా. నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు కూడా ఆ వ్యక్తి బా ఎంత అన్యాయం జరిగిందో అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఎవరికి వీసా రాలేదు, ఎవరు స్టార్ అయ్యారు? అందరికి బహుశా మీకు ఐడియా ఉంటుంది, అయినా చెప్తాను. శివారెడ్డి. శివారెడ్డికి వీసా రాలేదు. మేము చెన్నైకి వెళ్ళాము. మేము చక్కగా సూట్ వేసుకొని నీట్ గా వేసుకొని, మనోడు కొంచెం కుదుటుగా ఉండడు కదా శివారెడ్డి, అక్కడ కూడా కొంచెం జోకులు చేస్తుంటే వాళ్ళు అక్కడి నుంచి గమనిస్తున్నారు, కెమెరాలు ఉంటాయి కదా. నేను అన్న, అరే గమ్మున కూర్చోరా అందరు చూస్తున్నారంటే. కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు, నెక్స్ట్ అన్నారు. వాడు జాతకం మొత్తం మారిపోయింది శివారెడ్డి దాంతో. అంతే, చాలా బాధపడ్డాడు పాపం. అందరికి వచ్చింది, ఇన్క్లూడింగ్ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి, అసిస్టెంట్స్కి, అందరికి వచ్చింది పాపం, వాడికి ఒక్కడికే రాలేదు. విధి విచిత్రం అంటే ఇదేమో. అంతకుముందు చాలా సార్లు అమెరికా వెళ్ళాడు తెలుసా, వెళ్ళాడు. కానీ ఆ మూవీ తనకి రాకపోవటం వలన మొన్న ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశాడు. ఆడికి వెళ్ళవలసింది ట్రంప్ తర్వాత. అనుకోకుండా ఇండియన్ చెప్పి ఓట్లు వేయలేదండి, అన్నిసార్లు వెళ్ళాడు. ట్రంప్ బతికిపోయాడు. ఈ సినిమాకే పాపం రాకపోవడం నిజంగా బ్యాడ్ లక్. ఆ మూవీతో వెన్నెల మూవీలో కిషోర్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, సో ఆ మూవీతో తనకి మంచి గుర్తింపు వచ్చింది. సో తనే వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ కలిసాడు ఈ మధ్య ఎప్పుడైనా? లేదా? ఓకే. ఎప్పుడైనా హలో హాయ్? లేదండి. అంటే నువ్వు చెప్పవా లేకపోతే ఆయన చెప్పడా? ఏమో అండి, అంటే నాకు వాళ్ళ ఇండస్ట్రీ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను బిజీగా ఉన్నాను. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు నన్ను అడిగితే నీ ఫస్ట్ హీరో ఎవరో అంటారు, నేను ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తా. ఇప్పుడు తను చెప్పుకోవాల్సింది నా ఫస్ట్ హీరో ఎవరంటే నువ్వే, అంతే కదా. నా రెండు సినిమాలతో, ఇప్పుడు నా రెండో మూవీలో కూడా యాక్ట్ చేశాడు తను ఇంకోసారి, దానికి బెస్ట్ కమీడియన్ నంది అవార్డు వచ్చింది. ఓహో, ఓకే. సో నా రెండు మూవీస్ కి ఆయనకి చాలా ప్లస్ అయింది, వెన్నెల కిషోర్కి. సూపర్. సో నీకు లేడీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందంట? ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేనేమన్నాను? అసోసియేషన్ మహేష్ బాబు గారి తర్వాత ఇండస్ట్రీలోని ఫస్ట్ టైం మా యంగ్స్టర్స్ కొత్తగా వచ్చిన హీరోస్లోని లేడీస్ ఫ్యాన్ అసోసియేషన్ నాకు ఫామ్ అయింది. బాగుండే ఫాలోయింగ్. ఎప్పుడు మ్యారేజ్? ఎక్కడ, ఎవరితో? అరేంజ్డ్ మ్యారేజ్. నాకు కూడా తెలీదు. మా సిస్టర్ ఏం చేశారంటే, వీడు మాట వినటం లేదని చెప్పి నా ప్రొఫైల్ shaadi.com లో పెట్టారు. ఓకే. shaadi.com లో పెడితే చెన్నైలోని ఒక ఫ్యామిలీ చూసింది. అచ్చా. చూసి అందులో కరెంట్లీ వర్కింగ్ యాజ్ అ పాస్టర్, చర్చు ఇదంతా ఉన్నది. ఆ అమ్మాయికి నచ్చింది, ప్రొఫైల్ నచ్చింది అంతా. షీ నెవర్ సీన్, ఇప్పుడు వరకు కూడా నా వైఫ్ నా మూవీస్ చూడలేదండి. ఆ ప్రొఫైల్ చూసిన తర్వాత, కాల్ వచ్చిన తర్వాత మా చిన్నాన్నగారు అంటే మా డాడీ వాళ్ళ యంగర్ బ్రదర్ చెన్నైలోనే ఉంటారు, నంగనల్లూరులోని ఎయిర్పోర్ట్కి దగ్గరలోని. సో ఆయన వెళ్ళి మాట్లాడారు అనమాట. మాట్లాడిన తర్వాత సరే ఒకసారి పిలవండి కలుద్దామని చెప్తే నేను చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్ళిన తర్వాత షీ వాంటెడ్ టు టాక్ టు మీ పర్సనలీ, అంటే ఓన్లీ డాటర్ వాళ్ళకి. సో మేము ఇద్దరం వెళ్ళి మాట్లాడి వీఆర్ హ్యావింగ్ లంచ్. సో చెప్పాను, సీ ఐఎమ్ ఎ మూవీ యాక్టర్ అండ్ నాకు ఒక పాస్ట్ ఉంది, నాకు ఒక గతం ఉంది, బట్ నౌ ఐ కమ్ ఇన్ టు అ న్యూ లైఫ్. సో గతం అంటే లవ్ స్టోరీలా? లవ్ స్టోరీ అని కాదండి, చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. రైట్. ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు, పాపులారిటీ ఉన్నప్పుడు సహజంగా ఎంజాయ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని అలవాట్లు. So చెప్పానన్నమాట. But now I'm far away from all this and ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి నీకు వచ్చి చెవులో పడేసే బదులు నేనే చెప్తున్నాను. ఆమె ఇచ్చిన రిప్లై నన్ను షాక్ గురి చేసిందండి. ఆమె ఒకటే మాట అంది, దేవుడే నిన్ను క్షమిస్తే నేను ఎవర్ని అన్నది. ఫంటాస్టిక్. ఆ ఒక్క మాట చాలండి. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, పెళ్లి చేసుకుంటే ఈమెనే పెళ్లి చేసుకుంటా. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది దేవుడే నిన్ను క్షమించాడు అంటే? అంటే షీ నోస్ అండి. అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అంటే వాళ్ళ ఫాదరు రజనీకాంత్ గారు దాదాపు 40 years నుంచి ఫ్రెండ్స్. చాలాసార్లు ఆమె చిన్నపిల్ల ఉన్నప్పుడు రజనీకాంత్ గారు బర్త్డేకి రావటం, ఆమెను ఎత్తుకోవటము. సో దే ఆర్ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ అండ్ షీ నోస్ హౌ ది ఇండస్ట్రీ బేసిక్లీ ఈజ్. ఓకే, ఆమెకు ఒక ఐడియా ఉంటుంది, ఉంది కాబట్టి షీ అండర్స్టూడ్. అండ్ దేవుడికే అభ్యంతరం లేనప్పుడు నేను ఎవరిని అన్నది. ఓకే, ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు అండ్ 3rd one ఇప్పుడు క్యారింగ్, మార్చిలోనే డ్యూ ఉంది. వావ్. సో ఏంటి పిల్లల పేరు ఏంటి? పెద్ద పాప లియోరా, చిన్న పాప ఎలియానా, 3వది ఇంకా దేవుడు ఏది నిర్ణయిస్తే అది. ఓకే, ఒక ఊరికి మంచి చేద్దాం నువ్వు వెళ్తే అక్కడ ప్రజలు, ఆ ఊరి ప్రజలు నేను నమ్మలేదంట, ఏంటది? యాక్చువల్గా నమ్మలేదని కాదంటే, అంటే ఆల్రెడీ ఆ ఊర్లో కొంతమంది మోసపోయారు. ఒక వ్యక్తి ఏంటంటే ఈ స్కీమ్ ఏదో పెట్టాడండి. ఓకే, మీరు 100 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వండి, మీకు 6 months తర్వాత ఎంతో అది 10,000 రూపాయలు ఎంతో రిటర్న్ ఇస్తా, ఏదో స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ ఊరు మొత్తం నుంచి దాదాపు 30 లక్షలు కలెక్ట్ చేశాడు. బహుశా నేను కూడా ఇంకొక కలెక్షన్ ఏజెంట్ ఏమో అనుకున్నారు వీళ్ళు. సో బట్ ఆ ఊరికి నేను వ్యక్తిగతంగా వెళ్ళింది లేదు, ఎవరో ఆ ఊరి నుంచి వచ్చి నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. చూసిన తర్వాత అసలు ఇంత వెనకబడిన ప్రాంతం ఇంకా ఉన్నదా అని నేను ఆశ్చర్యపోయానండి. అసలు డ్రైనేజు, ఓపెన్ కాలువలు, పక్కనే నీళ్లు పైప్ లైన్లు అండి, దానికి చిల్లులు, మళ్ళీ అందులో నుంచే వాటర్ తాగటం. సో ఇలా చూసిన తర్వాత ఆ ఊర్లోకి 2 water plants స్పాన్సర్ చేశాను. స్పాన్సర్ చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఆ ఊర్లో చేయటం జరిగింది. మెల్లి అంటే ప్రారంభంలో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఫేస్ చేశాను కానీ బట్ ఈరోజు ఊర్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు నన్ను. ఏ ఊరిది? మోమిన్పేట్, తెలంగాణ. తెలంగాణ సదాశివపేట దగ్గర. ఎస్ ఎగ్జాక్ట్లీ. వికారాబాద్ ఇప్పుడు అంటే ఇంతకుముందు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉండే, విలేజెస్ అన్ని మారినప్పుడు డిస్ట్రిక్ట్స్ పెరిగినప్పుడు అది ఇప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళిపోయింది. పోచమ్మ డ్యామ్ ఉంది కదా, పోచమ్మ ఆనికట్ట డ్యామ్. డ్యామ్ అది మీ ఫోర్ ఫాదర్స్ అంటే మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అండి, చార్ల్స్ హోప్ ఎడ్వర్డ్ అని ఆయన కట్టింది. అంటే 1944లోని మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ మ్యారేజ్ ఇక్కడ సెయింట్ జాన్స్ చర్చ్ సికింద్రాబాద్ లో అయింది. సో వాళ్ళందరూ వాస్తవంగా యాక్చువల్ గా నేను తెలంగాణ అంటే నేనే ఎక్కువ చెప్పుకోవాలి. ఈయన జాన్ ఎడ్వర్డ్స్ గారండి, అంటే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సన్. ఈయన మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్. బాగా ఫ్యామిలీ మంచి ఇది ఉంది. మళ్ళీ సినిమా వైపు అరే ఎందుకు మిస్ చేసుకున్నాను అని ఎప్పుడైనా అనిపిస్తుంటదా మధ్య మధ్యలో? లేదండి, లేదండి టోటల్గా అసలు ఆ సినిమా ఆలోచన కూడా నాలో లేదండి. ఇప్పుడు లేదు ఇంకా కంప్లీట్లీ ఇంకా చేయను. ఫ్యూచర్లో ఇంకా రాజాని మనం స్క్రీన్ మీద చూడలేరండి. ఓహో, 100% అందులో ఢోకా లేదండి. ఐ సరెండర్డ్ మై లైఫ్. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రాజా సేవలోనండి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. దట్స్ ఇట్. సొంత ఊరు అని ఒక సినిమా చేశాను. అది ఎంత పేరు తీసుకొచ్చింది? మంచి పేరు తెచ్చిందండి. ఓకే, యాక్చువల్గా దానికి నిజంగా దానికి ఇవ్వవలసిన పబ్లిసిటీ కానీ ప్రమోషన్ కానీ ఇచ్చుంటే దానికి నంది అవార్డు వచ్చిందండి. నీకు వచ్చిందా? నాకు అంటే సహజంగా ఆనంద్కి నాకు నంది అవార్డు రాలేదు, సొంత ఊరికి కూడా నాకు నంది అవార్డు రాలేదు. హీరోయిన్స్ ఓన్లీ సినిమాకి మాత్రమే వచ్చింది. సినిమాకి హీరోయిన్కి అంతే. ఎవరు డైరెక్టర్ దీనికి? సునీల్ రెడ్డి గారు, మంచి డైరెక్టర్ అండి. ఒక సినిమా షూట్లో టేకుల మీద టేకులు తీసుకుంటున్నాం అని ఒక డాన్స్ మాస్టర్ నేను భయంకరంగా తిట్టాడు. అక్కడే బాగా ఎమోషన్ అయిపోయావు. ఎవరు ఇంతకీ ఆ డాన్స్ మాస్టర్? పేరు ఎందుకులేండి కానీ వచ్చినదా నా మూవీ అది ఓపెనింగే రామోజీ ఫిల్మ్ సిటీ. అప్పటికే శ్రీకాంత్ అన్న 70 సినిమాలు చేసి సీనియర్ యాక్టర్. మనమేమో ఏమీ తెలియకుండా ఇండస్ట్రీలోకి వచ్చాం. ఓకే, వచ్చినప్పుడు అన్న ఏమో అంటే డాన్స్ మాస్టర్ స్టెప్స్ చూపిస్తున్నారు, చూసి అన్న వెంటనే చేసేస్తున్నాడు. मन की स्टेपल 1 2 3 4 कौंट अलवाट्लेदु అలవాట్లేదనికి 4 టేకులు అయ్యింది పాపం అన్న కూడా ఇబ్బంది పడ్డాడు కానీ చెప్పలే సో డాన్స్ మాస్టర్ కోపం వచ్చేసి ఏ వీడిని పక్కన తీసి పెట్టండి అన్నాడు అంటే అంత మంది మధ్యలోనే అనేసరికి కొంచెం క్యారవన్ లోకి పోయి కూర్చొని ఏడుస్తుంటే అన్న వచ్చి రాజా ఇవన్నీ కామన్ పట్టించుకోకు నువ్వు ఏంటో ప్రూవ్ చేసుకో నువ్వు చేయగలుగుతావు నమ్మకం నాకున్నది ఎంకరేజ్ చేసి మళ్ళీ సెట్ లోకి తీసుకొచ్చి డాన్స్ మాస్టర్ తో మాట్లాడి లేదు అతను నా పక్కన ఉండాలని చెప్పింది శ్రీకాంత్ అన్న. ఓకే తర్వాత ఆ డాన్స్ మాస్టర్ మళ్ళీ ఎప్పుడైనా కలిసారా? కలిసాను మళ్ళీ సినిమా చేశాను. ఎవరైనా ఎందుకులేండి అలాంటి వాళ్ళ పేరు చెప్పుకోవాలి మంచివాళ్ళు కదా అలా చెప్పడం వల్ల నీలో కసి పెరిగిందే అంటే నువ్వంటే ఆయనకి ఈర్ష్య కాదు ఈర్ష్య అనేది కాదండి అంటే టైం వేస్ట్ అవుతుందండి సీనియర్ ఆర్టిస్ట్ పెట్టుకొని ప్రొడ్యూసర్ డబ్బులు బ్యాక్గ్రౌండ్ అంటే చిన్న చిన్న వచ్చిన దానికి చాలా పెద్ద అది పెద్ద మెయిన్ టైటిల్ సాంగ్ అది అండ్ అప్పటికే చాలా టైం వేస్ట్ అయింది 4 టేకులు అంటే మీకు తెలిసింది అప్పుడు మనం డిజిటల్ మీద కాదు కెమెరా రీల్ మీద మనం చేసేవాళ్ళం మ్యాగజైన్ మీద. ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను సలహా అడిగారు అనుకో నీ ఫ్రెండ్స్ నీ చుట్టాలో ఎవరైనా వచ్చి కుర్రోళ్ళు నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్నా నేను మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను వద్దంట అట్ట ఎట్టా అంటావు నువ్వు వద్దంట కాదు కదా కదా సినిమాతో ఎదిగిన రాజా వచ్చి అడుగుతుంటే సలహా వద్దు అని ఎందుకంటావు? రీజన్ ఏం లేదు ఇట్స్ మై ఒపీనియన్ కాబట్టి నా ఒపీనియన్ అడిగారు అందరూ బతుకుతుంది ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ ఓకే ఛానల్స్ కానీ అంతా సినిమా మీదే బతుకుతుంది సినిమా స్టార్స్ మీద నిర్మాతలు లేకపోతే మేము లేవు అది నేను దాన్ని కాదనటం లేదండి ఇప్పుడు ఇంకా వేరే ఏదైనా చాయిస్ ఎందుకంటే ఏ ఇండస్ట్రీ గొప్పది నీ దృష్టిలో ఏ ఇండస్ట్రీ అనేది కాదండి నేను ఇండస్ట్రీల గురించి మాట్లాడే ప్రస్తావన ఇక్కడ తీసుకురాను ఏ ఇండస్ట్రీ ఎవ్రీ ఇండస్ట్రీ ఇప్పుడు దీన్ని నమ్ముకొని ఎన్ని ఫ్యామిలీస్ లేవండి ఇప్పుడు లైట్ మెన్స్ కానీ స్పాట్ బాయ్స్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ డాన్సర్స్ కానీ 24 క్రాఫ్ట్స్ వాళ్ళ జీవితం ఆధారపడి ఉంది లక్షల మంది బతుకుతారు లక్షల మంది ఇప్పుడు మేము ఒక సినిమా సైన్ చేసామంటే యాజ్ అన్ యాక్టర్ ఎన్ని ఫ్యామిలీస్ పోషింపబడతాయి సో దాని గురించి నేను మాట్లాడను బట్ రీజన్ ఏంటి ఎందుకు వద్దంటున్నావు ఐ బిలీవ్ దట్ దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ దట్ వీ కెన్ డూ అండి నాట్ ఓన్లీ ఫిల్మ్సే ఒక అంటే చాలా మందికి ఏమిటంటే అండి ఈజీ లైఫ్ కావాలి షార్ట్ కట్స్ కావాలి తొందరగా పాపులర్ అయిపోవాలి తొందరగా ఇది అయిపోవాలి అంటే తొందరగా పాపులర్ అయిపోవాలంటే ఏ ఇండస్ట్రీ దే లుకింగ్ వాళ్ళు అనుకుంటారు అలా భావిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఐడియా లేదు సో నేను అందుకనే చెప్తాను అరే అది ఇట్స్ ఎన్ ఓషన్ అది ఒక మహాసముద్రం లాంటిది సో అందులో మనం జస్ట్ ఒక డ్రాప్ నీ తల్లి నీ తండ్రి నీ కుటుంబము అందరూ నీ మీద ఆధారపడి ఉన్నారు అక్కడికి వెళ్ళి నువ్వు కొన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటే ఆ సంవత్సరాలు నీకు లైఫ్లో తిరిగి రావు అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది రాజా ఇప్పుడు నీ ఒపీనియన్ నీది ఇప్పుడు నీవు వేసుకున్న బాట అది నీకు కరెక్ట్ అవ్వచ్చు ఎస్ ఎస్ ఇప్పుడు నన్ను అడిగానుకో రా బుద్ధిగా అదే అంటున్నాను అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇందులో ఓకే సూపర్ నీ గురించి ఎవరు ఏదో మాట్లాడతారంట ఒకసారి వీడియో చూద్దాం వీడియో ప్లీజ్ నేను రాజా వాళ్ళు సిస్టర్ రాజా మా సిస్టర్ కొడుకండి తన గురించి కొన్ని విషయాలు చెప్తాం అనుకుంటున్నాను మీతో తను చిన్నప్పటి నుంచి బాగా నాకు క్లోజ్ ఇప్పుడు అందరికీ తెలుసు రాజా అంటే ఎందుకంటే తను యాక్టర్ కదా ముందు ఆ తర్వాత చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ నాకు బాగా క్లోజ్గా ఉండేవాడు మళ్ళీనేమో అన్నిట్లో కూడా స్టడీస్లోని చాలా ఇదిగా ఉండేవాడు పెద్దల దగ్గర కూడా చాలా మర్యాదగా ఉండేవాడు చాలా స్కూల్లో గుయిన్ నుంచి ఈవెన్ అప్ టు కాలేజ్ ఈ వాజ్ వెరీ చాలా రెస్పెక్ట్గా చాలా ఇదిగా ఉండేవాడు అండ్ చాలా కష్టపడ్డాడు లైఫ్లోని ఎదిగాడు అదే నాకు చాలా సంతోషం వాళ్ళు పిన్నిగా నేను పనికి దీవిస్తున్నాను ఇంకా ముందుకి ఇంకా బాగా ఎదగాలి దేవుళ్ళని గొప్పగా ఉండాలి మా 2 సన్స్తో ఉండేవాడు మా 2 అబ్బాయిలు మన రాజా కూడా నా కొడుకు ముగ్గురు నా పిల్లలు లాంటి వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని వాళ్ళని చూసి వాడు ఇప్పుడు నీతో పాటు ఉంటున్నారా లేకపోతే వాళ్ళ వైజాగ్లో ఉంటున్నారు వైజాగ్లో ఓకే అంటే తెలుగు అంత మాత్రమే బికాస్ బ్రిటిష్ ఫ్యామిలీ కాబట్టి ఓకే సో వాళ్ళకి తెలుగు అంతంత మాత్రమే చాలా నర్వస్ గా ఫీల్ అయినట్టుంది ఎందుకో నేను ఫోన్ చేస్తాను సర్ప్రైజ్ మొగుడు పెళ్ళం ఓ దొంగోడు ముగ్గురే ఉంటారు సినిమాలో. అవును వెంకీ గారు. అలాంటి ప్రయోగం ఎందుకు చేయాల్సి వచ్చింది? నాకు స్క్రిప్ట్ నచ్చింది. ఇట్ వాస్ ఎ ఛాలెంజింగ్ స్క్రిప్ట్. అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్తదనం. నాకు ఐ ఆల్వేస్ లవ్ టు డూ సంథింగ్ న్యూ. ఎక్స్పెరిమెంట్ చేయాలని ఆశ ఉండే. అందుకనే స్క్రిప్ట్స్ కూడా చాలా డిఫరెంట్ గా నేను సెలెక్ట్ చేసేవాడిని. మొగుడు పిల్లం దొంగోళ్ళలోని 3 క్యారెక్టర్స్ అనేసరికి చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ముగ్గురు కేవలం ముగ్గురు వేరే ముఖం కూడా కనిపించకుండా 2 గంటలు సినిమా నడిపించాలంటే చిన్న విషయం కాదు. చూసారా జనాలు? చూసారండి. అయ్యా బాబోయ్. చూడటమే కాదు, నేను ఒకసారి టీంతో వెళ్ళాను థియేటర్కి. వాళ్ళు నాకన్నా ఎక్కువ తొందరపడుతున్నారు. అంటే అదంతా శోభనం గురించే. అవునవును తెలుసు. సో వాళ్ళ కామెంట్స్ వినలేక నమస్కారం అని చెప్పి బయటకు వచ్చేసి. బాగుందండి. హైయెస్ట్ ఓపెనింగ్స్ అండి నా కెరియర్లోనే. 95% ఓపెనింగ్స్తో 1 వీక్ సత్యం థియేటర్లోనే హౌస్ఫుల్ నడిచిందండి. ఓకే. మొగుడు పిల్లం దొంగ మనం రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్లో అందమైన అబద్ధం రైట్, అది కూడా చేసాం. కాంప్లీట్ ఒక 6-7 సినిమాలు చేసాం కలిసి. ఈజీగా ఇప్పుడు గుర్తుకొచ్చింది పట్మని. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీ చేశాను. మహేష్ బాబు గారు. అశుతోష్ రానా బంగారం. ఓకే. అర్జున్ మహేష్ బాబు చేశాను. సో ఆ రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ నలుగురు ఎక్సలెంట్. దానికి కూడా నంది అవార్డు వచ్చింది. అవునవును చందు గారే కదా దానికి కూడా. చందు గారు. అవును చంద్ర సిద్ధార్థ్ రైట్. సూపర్. చాలా కాలం తర్వాత మళ్ళీ అంటే మా ఆడియన్స్ అరే ఈ సినిమా హీరో ఏమైపోయాడరా అనే అనుకున్న టైంలో నువ్వు ఎంట్రీ ఇచ్చావు. ఓకే. సో సినిమా హీరో కాదండి ఇప్పుడు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు. ఎస్ రాజా ఇక మనం స్క్రీన్ మీద మనం చూడము, అతను దైవం. ఆల్ ది బెస్ట్ రాజా. థ్యాంక్ యూ అన్న. సో నీ కెరియర్కి నువ్వు అనుకునేవన్నీ ఇట్లాగే అన్నీ మీ పిన్ని గారు చెప్పినట్టు సక్సెస్ అవ్వాలని ఒక యాక్టర్గా ఒక ఫ్రెండ్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అలాగే మీ వైఫ్ని పిల్లల్ని అందరిని అడిగా అని చెప్పు. అప్పుడప్పుడు నన్ను చూపిస్తుండు ఈ అంకుల్ నాతో పాటు యాక్ట్ చేశాడు అంటుంటు. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ.